నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడులోనే టీఆర్ఎస్ మంత్రులు మకం వేశారు. సీఎం ను ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ చేసిన ఘనత బీజేపీదేనన్న కిషన్ రెడ్డి. సొంత గూటికి వెళ్లిన దాసోజు శ్రవణ్ స్వామి గౌడ్, శ్వాస ఉన్నంత వరకు కేసీఆర్ తోనే ఉంటానన్న దాసోజు. చేనేతలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి కేటీఆర్, చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వం అని వెల్లడి. జేపీ నడ్డాకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్న కేంద్ర మంత్రి, తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని ప్రహ్లాద్ జోషి వెల్లడి. డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు చేసిన ప్రభుత్వం, మైనర్ బాలిక రేప్ కేసు నేపథ్యంలో సర్కార్ నిర్ణయం. బీజేపీ వల్లే సీఎం కేసీఆర్ ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ గా మారాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను ఆపేసి మునుగోడులోనే మకాం వేశారని విమర్శించారు. వందల కోట్లు ఖర్చు పెట్టిన హుజూరాబాద్ దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవలేదన్నారు. మార్కెట్లో గొర్రెలను కొన్నట్లుగా టీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలను కొంటారని, కానీ మునుగోడు ఓటర్లు అలా అమ్ముడు పోరని వ్యాఖ్యానించారు. మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ తల్లిని విముక్తి చేయాలి అని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తున్న సమయంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందు అనేక ఎన్నికల్లో కూడా ఈ మార్పు కనిపించింది. 3.5 సంవత్సరాలైతే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్లు తెలంగాణలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ 8 సీట్లలో ఓడిపోయింది, ఆల్మోస్ట్ 50%. ఆ తర్వాత జరిగినటువంటి దుబాకీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో దెబ్బతింది. ఆ తర్వాత జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో ఇదే ఉగ్రవాది పోరాటం చేసినప్పటికీ కూడా వంద మునుగోడులో బీజేపీ గెలిచాక టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఉప ఎన్నిక అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి చేపట్టిన రోజే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయిందని, మునుగోడులో కూడా తాను గెలిచాక టీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. టీఆర్ఎస్ లో ప్రతి ఒక్కరూ అసంతృప్తిగా ఉందన్నారు. 2014 కంటే ముందు కేసీఆర్, జగదీష్ రెడ్డి ఆస్తులెంతో చెప్పాలన్నారు. ఈ 8 ఏళ్లు కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించిందని ఆరోపించారు. ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఉద్యమకారులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం వల్లనే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల తీర్పు కోరుతున్నాడు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గొంతు నొక్కి అసెంబ్లీ సాక్షిగా మునుగోడు నియోజకవర్గం గురించి, సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ మునుగోడు ప్రజలని అవమానించినందుకు, అంతకు ముందే ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్ష పార్టీని లేకుండా చేసినందుకు ఈ ఎన్నిక వచ్చింది. యాదాద్రిలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు సమ్మతి కట్టడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఉద్దేశం ఏంటో మునుగోడులో టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పకనే చెప్పారన్నారు. జేపీ నడ్డాకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆయన ఆరోపించారు. And I am quite confident people will elect Bharatiya Janata Party candidate from there, and this will be a turning point as far as coming days are concerned, political situation is concerned. This is from my side, and if you have any questions, I am open for that. First, we should become, it's a very good question. I am thankful for you. It is my department related question.
One is, first we should become independent or Atmanirbhar as far as coal is concerned. You know, we are the largest producer of the coal and we are the largest importers of the coal. But of late, if you look at the demand of the energy and the power in particular and energy at large. బీజేపీకి రాజీనామా చేసిన శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. స్వామిగౌడ్ తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాడారని, దాసోజు శ్రవణ్ పాలిటిక్స్ లో సెల్ఫ్ మేడ్ లీడర్ అని కేటీఆర్ అన్నారు. వీరిద్దరూ సొంత ఊటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. సొంత కోటికి విచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ, వారికి నిజానికి శ్రవణన్నకు సెంటిమెంట్ ఉండడం వల్ల 4:41 సెంటిమెంట్ ఉండడం వల్ల వారికి ఒక ముహూర్త బలం చూసుకొని వారు రావడం వల్ల మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లేకపోతే నిజానికి పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లోనే ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే వారి రాకకు వారి పునరాగమనానికి అదే సరైన వేదిక అంటున్నాం. కానీ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన సహచరులు ఎక్కడైనా చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఫంక్షన్లలో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకుంటాం, కౌగిలించుకుంటాం. పార్టీలు ఏమైనా ఆ అనుబంధం ఎప్పటికీ పోదు. అట్లా చాలా సార్లు శ్రవణన్నతో స్వామన్నతో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు చాలా సంతోషం, మళ్ళీ తిరిగి కలిసి పనిచేసే ఒక గొప్ప అవకాశం మళ్ళీ మాకు. తెలంగాణ రావాలని ఉద్యమంలో గట్టిగా కొట్లాడామని ఆనాటి సందర్భాలను స్వామిగౌడ్ గుర్తు చేసుకున్నారు. అందరి పోరాటంలా రాష్ట్రం ఏర్పడిందన్నారు. విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతోనే బీజేపీలో చేరానని, కానీ ఏ ఆశయం కోసం పార్టీలో చేరానో అది నెరవేరలేదన్నారు. అందుకే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా స్వామిగౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే లీడర్ కేసీఆర్ మాత్రమేనని, ఆయన నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. పక్కన ఉన్నటువంటి ఆ మిత్రుడు ఉద్యమ కాలంలో తెలంగాణలో ఐటీ అభివృద్ధి ఏ విధంగా జరగాలని గంటలు గంటలు రోజులు రోజులు చర్చించిన సందర్భంలో ఉన్నటువంటి దాసోజు శ్రావణ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, వేదిక ఉన్నటువంటి నా ఉద్యమ సహచరులు దేవి ప్రసాద్ గారు, ప్రకాష్ అన్న గారు, ముఖ్యంగా మా జీవన్, ప్రతి ఒక్కరు వేదిక మీద అనేక మంది సహచరులు ఉద్యమ సహచరులు మాతో ఉన్నారు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి పెద్దలు కేసీఆర్ గారు పిలిపించిన రోజున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరం తెలంగాణ ఉద్యమంలో ముందుకురికి కసి కొద్ది పోరాటం చేశాం. తెలంగాణ రాష్ట్రం రావాలని కసి కొద్ది పోరాటం చేశాం. అనాలోచిత నిర్ణయాల వల్ల టీఆర్ఎస్ పార్టీని వీడానని దాసోజు శ్రవణ్ అన్నారు. మళ్లీ 7 సంవత్సరాల తర్వాత సొంత గుట్టికి రావడం జరిగిందన్నారు. ఆశలు ఆకాంక్షలతో బీజేపీ వెళ్లానని, అందులో మూస రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేశానికి తలమానికంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు. నవభారత నిర్మాణం కోసం ఉడతా భక్తిగా టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా శ్రవణ్ తెలిపారు. చివరి శ్వాస ఉన్నంత వరకు కేటీఆర్ కు అండగా ఉంటానని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి గొంతుకలుగా పనిచేసినటువంటి ఉద్యమ రథసారథులు ప్రకాష్ గారికి, దేవి ప్రసాద్ గారికి, శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, రవిచంద్ర గారికి, సాయి చంద్ర గారికి, వేదికపై ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి, కర్ణప్రభా కిషన్ రెడ్డి గారికి, కర్ణ ప్రభాకర్ గారికి సోదరులు దామోదర్ రెడ్డి గారికి, కళ్ళ శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ సమావేశంలో ఉన్నటువంటి 50 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రుల April 12, 2014
ఆవేశంతో అనాలోచితంగానో ఆ రోజు నేను కన్నతల్లి లాంటి నాకు రాజకీయంగా సామాజిక అస్తిత్వాన్ని ఇచ్చి గుర్తింపు ఇచ్చి నన్ను సమాజంలో ప్రజలకు దగ్గర తెచ్చినటువంటి ఒక టిఆర్ఎస్ ను వీడి ఆ రోజు వేరే పార్టీలో జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు బులెటిన్ బ్రేక్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. నీ ఆస్తుల మీద నా ఆస్తుల మీద మనం సిబిఐకి లేఖ రాద్దామా? ఇక్కడే మాయ మాటలు చెప్పుకుంటా ప్రజల్ని చివరిలో మందుతోనో లిక్కర్ బాటిల్తోనో పైసలతోనో కొందామని మీరు అదే ఉద్దేశంతో ఎలక్షన్లో మోసపూరితమైన హామీలు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారు. 19,000 దళిత కుటుంబాలని 19,000 ఎప్పుడన్నా మీరు ఏం చెప్పుకున్నారో నాకు తెలియదు, కానీ 19,000 100తో భాగించండి 190 ఏళ్ళు పడుతుంది. రేపు వాళ్ళు పెంపుడు కుక్కలతోని వాళ్ళ పెంపుడు మనుషులతో రేపు నా మీద మొర చూపిస్తారు, ఏం పర్వాలేదు. అన్ని దెబ్బలు తింటందుకే అందరు ప్రజల కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా. సోషల్ మీడియాలో ఇప్పటికే కన్నీ శ్రీనివాస్ రెడ్డి గురించి నెగిటివ్ కమెంట్లు స్టార్ట్ అయినాయి. పర్వాలేదు బిడ్డ, నేను ఒక్కరోజు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో లేను. నా సొంత జాతి నష్టంతో సంపాదించుకునే నేను పైసలు, ఈ పైసల్ని ఇంత ఆస్తుపాస్తులు. వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ ది చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వం అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నిగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు చేనేత కార్మికుల కంటి గాథలు తెలుసునన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులు బతుకులు ఆగమయ్యాయని, స్వరాష్ట్రంలో చేనేత అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ 8 ఏళ్లలో చేనేత కార్మికుల కోసం ఇప్పటి వరకు 5,752 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. అవసరమైతే 10,000-20,000 రుణాలు ఇచ్చి చచ్చిపోకుండా ఆపండి, ఆత్మహత్యలు జరగనీయకండి. బట్టకు పొట్టకు తిప్పలేకపోతే ఈ దేశంలో ఎవరు కన్నీళ్లు పెట్టే అవసరం ఉండదు, కాబట్టి వాళ్ళని కాపాడండి అని చెప్పి ఆ పద్మశాలి సమాజానికి సంబంధించిన వంగరి నరసయ్య గారు అనే పెద్ద ఉంటే ఆయన చేతిలో ఆ డబ్బులు పెట్టి అక్కడ ఉన్న వారికి ధైర్యం చెప్పి వచ్చిన నాయకుడు. ఆనాడు మీ కన్నీళ్లు మీ కష్టాలు అర్థం చేసుకున్న నాయకుడు కాబట్టే కేసీఆర్ గారు, మీ అభిమానాన్ని పొందిన నాయకుడు కాబట్టే 2014లో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో ఆయన ముఖ్యమంత్రిగా గెలవగానే మొట్టమొదలు చేసిన పని. అప్పటిదాకా 70 కోట్లు మాత్రమే ఉండే రాష్ట్రంలో చేనేత జౌలి శాఖ బడ్జెట్, మొత్తం రాష్ట్రానికి 70 కోట్లు మాత్రమే బడ్జెట్ చేనేత జౌలి శాఖ. మొట్టమొదలు ఆయన మాకు ఇచ్చిన ఆదేశం 70 కోట్లు మరి లక్షలాదిగా ఉన్న నేతన్నలకు ఏములకు సరిపోతాయి, దీన్ని వెంటనే 1,200 కోట్లకు పెంచండి అని చెప్పి ఆదేశించిన నాయకుడు కేసీఆర్. 70 కోట్లు ఎక్కడ, 1,200 కోట్లు ఎక్కడ, అంటే 10 రెట్లకు పైగా దాదాపు 20 రెట్ల పాటు పెంచిన నాయకుడు కేసీఆర్. ఈ 8 ఏళ్లలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నాం. 8 ఏళ్లలో ఇప్పటి వరకు ఖర్చు చేసింది చేనేత జౌలి శాఖ. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో కలకలం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనానికి ఆనుకుని ఉన్న జూబ్లీహాల్ పరిసరాల్లో 3 తుపాకులు లభ్యమయ్యాయి. జూబ్లీహాల్ పరిసరాల్లోని చెత్తను తొలగిస్తుండగా చెట్ల పొదల్లోనూ ఓ తపంచాతో పాటుగా 2 కంట్రీమెన్ రివాల్వర్లు బయటపడ్డాయి. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది వెనువెంటనే సైఫాబాద్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ముఖ్య కార్యక్రమమైనా జూబ్లీహాల్ వేదికగానే జరిగేది. సీఎంలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఇలాంటి ప్రదేశంలో తుపాకులు అది కూడా చెట్ల పొదల్లో లభించడం ఆసక్తిగా మారింది. అంటే
ఎన్ని ఎన్నికన్నా చూసారు ఇది తీసుకుపోయారా మీరు పోలీసు వాళ్ళు చెప్పారా పోలీసు వాళ్ళు తీసుకుపోయారా టీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. జేపీ నడ్డాకు సమాధి కట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. బ్రతికి ఉండగా సమాధి కట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలిచారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. కేసీఆర్ కు సమాధి కట్టి రాజకీయాలు చేయన్న కుసంస్కారం తమకు లేదని తెలిపారు. ట్విట్టర్లు టిల్లు దీనిపై ఎందుకు స్పందించడం లేదంటూ ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజలు మంత్రులు ఎమ్మెల్యేల మొహాలపై ఊస్తున్నారన్నారు. ఉద్యమకారులంతా టీఆర్ఎస్ ను వదిలేసి బీజేపీలో చేరుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ తో ఉన్నది ఉద్యమ ద్రోహులు మాత్రమేనని తెలిపారు. ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకోలేక దగా చేసి మోసం చేసి వంచించి ఈరోజు ఒక మునుగోడు కోసం 86 మంది ఎమ్మెల్యే ఊరికొకరి మకం వేసి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు చైర్మన్లు మొత్తం వాళ్ళంతా కూడా రాష్ట్రంలో పడకేసి సచివాలయంలో ఎవరు అందుబాటులో లేకుండా ఎన్నికలకు వచ్చేసరికి గద్దల ఓటర్ల మీద వాలిపోయి అరచేతిలో వైకుంఠం చూపించి మోచేతికి బెల్లెను రాసి ఇదే అద్భుతం అని చెప్పి ప్రచారం చేసి మీకు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మునుగోడు ప్రజలే కాదు మొత్తం దేశం కూడా గమనిస్తూ ఉన్నది. మీ యొక్క అవినీతి మీ కుటుంబ పాలన నియంతృత్వ పోకడలు న్యాయ నిజాంగా ఈరోజు కొనసాగుతున్నటువంటి మీ నియంత్ర పాలన మీ మంత్రులు వెళ్తూ ఉంటే ఊళ్ళో ముఖం మీద ఉమ్మేస్తూ ఉన్నారు. ఇవాళ మునుగోడు ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ముఖం చాటేసుకుంటున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు. విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్ భూ వివాదం కొనసాగుతోంది. ప్రైవేట్ వ్యక్తులు పోలీసు ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవ చూపడంపై పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విఎం హోమ్ ట్రస్ట్ పూర్తిగా అనాథ విద్యార్థులకు సంబంధించిందని దాని భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అంటున్నారు. నిరుపయోగంగా ఉన్న విఎం హోమ్ స్థలాన్ని చదును చేసి కేవలం 45 రోజులు పోలీసు ఉద్యోగార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కు విఎం హోమ్ భూముల్లో జేసీబీలతో వర్క్ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ లక్ష్మీ పార్వతి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పూర్వ విద్యార్థులతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. నిర్ణయించేది మీరే, మీ సమక్షంలో జరిగింది. లక్ష్మీ పార్వతి అనే ఒక లేడీ అక్కడ మంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తుంది, ఇక్కడ పూర్వ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తుంది. పూర్వ విద్యార్థులు మంత్రి గారిని తప్పుదోవ పట్టించుకుంటూ అప్పుడు విద్యార్థులు కూడా చేస్తుంది. ఈ ప్రభుత్వం యొక్క సంబంధించిన విఎంఓం సంబంధించిన భూమి విఎంఓందే సంపూర్ణంగా వీళ్ళందరూ కూడా దీన్ని రక్షించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఒక అంగుళం కూడా ఎక్కడ పోదు. కాబట్టి దయచేసి మంత్రి గారు చొరవ తీసుకొని ఈ విఎంఓం సంబంధించిన ఏదైతే పోలీస్ ట్రైనింగ్ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు అనుమతిని ఇవ్వాలి మంత్రి గారిని అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. అనాథ పిల్లల కోసం ఏవైతే భూములు నిజాం నవాబు 1903లో కేటాయించిండో 72 ఎకరాల భూమి, ఇది మొత్తం కూడా విఎంఓం ట్రస్ట్కు సంబంధించింది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద రిజిస్టర్ చేయబడిన భూములు. ఇట్టి భూములు ప్రభుత్వ భూములు కావని హైకోర్టు ఆల్రెడీ దీని మీద వివరణ కూడా ఇచ్చింది, డైరెక్షన్ కూడా ఇచ్చింది. గతంలో మన ప్రభుత్వం ఏదైతే ఉందో రాచకొండ కమిషనర్ 10 ఎకరాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలను కూడా కొట్టేయడం జరిగింది. ఈ విఎంఓంకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు బయట నుంచి వచ్చి మా పిల్లల మీద దాడి చేయడాన్ని మేము పూర్తిగా పూర్వ విద్యార్థుల సంఘంగా ఖండిస్తున్నాం. ఒక యూత్ ఒక పోలీస్ ట్రైనింగ్ దిల్సునాలు లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వచ్చిన వాళ్ళు వచ్చి ఇక్కడ మా పిల్లల మీద దౌర్జన్యం చేస్తూ ఇక్కడ వాకర్స్ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ప్రతిరోజు
ఏబీవీపీ కార్యకర్తల ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలో ఇంజనీర్ ఫీజుల పెంపును నిరసిస్తూ ఏబీవీపీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అక్కడకు చేరుకున్న ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉంటే ప్రగతి భవన్ వద్ద పోలీసులు అత్యుత్సాహం చూపారు. ముట్టడించేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై ప్రతాపం చూపారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థి నాయకులను డీసీఎం జీపులోకి తోసి నొక్కి పెట్టారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్ ప్రకటించారు. 5 డీఏలో 3 డీఏలు 5 కోట్లు చెల్లిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ పరిశీలనలో పీఆర్సీ యూనియన్ల పునరుద్దరణ అంశాలున్నాయని చెప్పారు. రిటైర్ అయిన కార్మికుల అర్జిత సెలవుల వేతనం 20 కోట్లు చెల్లిస్తామన్నారు. డిసెంబర్ చివరి కల్లా అందుబాటులోకి 11,050 కొత్త బస్సులు తెస్తామని తెలిపారు. ఆర్టీసీకి రోజువారీ ఆదాయం 15 కోట్లు వస్తోందని గోవర్ధన్ పేర్కొన్నారు. అదే చెప్తున్నాను, డిసెంబర్ లో సిటీలో మాత్రమే ఉంది, బట్ మనకు కూడా అది గిట్టుబాటు కావాలని కూడా అవి కాంట్ కాంప్రమైజ్ కదా. సో మళ్ళీ మనం ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం. డెఫినెట్లీ మనకు ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాదాపు మొత్తము 1,150 కొత్త బస్సెస్ మనకు రాబోతున్నాం. ఆల్మోస్ట్ మనకు సూపర్ లగ్జరీ 630, డిలక్స్ బస్సెస్ 130, స్లీపర్ ఏసీ బస్సెస్ ని మనం తీసుకోవడం జరుగుతుంది దాదాపు 16. నిన్నే మనము కొత్తగా ఇరకల్ వెహికల్స్ కోసం కూడా 360 బస్సెస్ కోసం పిలవడం జరిగింది. కొంత మ్యానుఫాక్చర్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది. డెఫినెట్లీ వాళ్ళు కూడా ఈ టెండర్ అయిపోయిన తర్వాత దాదాపు 1,150 బస్సెస్ మనకు రాబోతున్నాం. ఇది కాకుండా ఇంకా మనం ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎక్కడెక్కడ మనము అవకాశం అది కూడా చూడడం జరుగుతుంది. ఈ 1,360 బస్సెస్ లో మనము మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీసీలు ఓట్లు వేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్ కు వ్యతిరేకంగా గన్ పార్క్ ముందు ఆందోళనకు దిగారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మరోసారి హామీల పేరుతో మోసగేసే కుట్ర చేస్తోందని జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఫెడరేషన్లు, కార్పొరేషన్లు కనుమరుగయ్యాయని రాచాల యుగంధర్ ఆరోపించారు. ఎల్కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్ లోని BSD DAV పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న పాఠశాలలో సర్దుబాట్లు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యాశాఖ అధికారిదేనని మంత్రి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మేడిపల్లి, ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, నాగోలు, మలక్పేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. దీంతో నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వచ్చే 2 రోజులు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూవీ జపాన్ లో సత్తా చాటేందుకు సిద్దమైంది. జపాన్ గడ్డపై భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అక్కడకు చేరుకున్నారు. జపాన్ మీడియాతో సమావేశమయ్యారు. సినిమాతో పాటు ఇతరత్ర విషయాలను వారితో పంచుకున్నారు. జక్కన్న టీం జపాన్ లో పర్యటిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తారక్, చరణ్ లకు జపాన్ లో కూడా అభిమానులు భారీ సంఖ్యలో ఉండటంతో విజయం సాధించడం పక్కా అని చిత్ర బృందం భావిస్తుంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం, జనం కోసం.